రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతుంటే టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో గుబులు పుడుతుందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. నల్గొండ జిల్లా చిట్యాలకు వచ్చిన లక్ష్మణ్ కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంతకుముందు సూర్యాపేటలో మాట్లాడిన లక్ష్మణ్ ప్రభుత్వ అవినీతిపై రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ చేస్తామన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. బీజేపీ స్వచ్ఛంద సభ్యత్వాన్ని చూసి అదిరిపోతున్నారు, బెదిరిపోతున్నారు. టీఆర్ఎస్ మాదిరిగా తాయిలాలు, రాయితీలు, పెన్షన్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ మొబైల్ ఆశలు చూపి, ఇన్సూరెన్స్ ఆశ చూపించి సభ్యత్వం చేపట్టడం లేదు. ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం కొత్తగూడెం వరకు ఇవాళ ప్రజలు బారులు తీరి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, పనితీరు నచ్చి బీజేపీలో చేరుతామని చెప్పి ముందుకొస్తున్నారు. అందులోని భాగంగానే ఇటీవల కాలంలో తెలుగుదేశం కాంగ్రెస్ టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అనేక మంది చేరుతూ ఉన్నారు. రాబో రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని, కుటుంబ పాలన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఈరోజు రాజకీయంగా సమాధి కట్టడానికి యువకులు ముందుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో కూడా, పూర్వపు నల్గొండ జిల్లాలో కూడా బీజేపీ కాశీ ఎజెండా రెపరెపలాడిస్తారు.